विनरा विनरा देशं मनदेरा अनरा नरा रेपिक मनदेरा विनरा विनरा देशं मनदेरा अनरा नरा रेपिक मनदेरा नीलु आंध्र देशमनी तिल्पिना నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరానరా రేపిక మనదేరా తరమారినా గుణమొక్కటే స్వరమారినా మీతొక్కటే మతమారినా పలుకొక్కటే విల్లు మారినా గురి ఒక్కటే దిశ మారినా వెలుగొక్కటే లయ మారినా శృతి ఒక్కటే అరే ఇండియా అది ఒక్కటే దేశం మనదేరా అనరానరా రేపిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరానరా రేపిక మనదేరా నిన్ను ఆంధ్రదేశమని నీవే తెలిపినా నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరానరా రేపిక మనదేరా భారత్ మాతాకే జై భారత్ మాతాకే జై భారత్ మాతాకే జై టీవీ వన్ ఒక అరుదైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం. ప్రతి పల్లెలో, ప్రతి వాడ, వాడలో ఎక్కడ చూసినా కూడా, ప్రతి గుంటె దగ్గర అందరూ కూడా జాతీయ జెండాని ఇలా ఎంతో అద్భుతంగా అలంకరించుకుని మనకున్నటువంటి దేశభక్తిని చాటి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. జెండా ఎగరవేయడంతో పాటు ఎన్నో ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ని పాటించాలి, రోడ్డు మీద ఉమ్మేయకూడదు, రోడ్డు మీద చెత్త వేయకూడదు, ఇవన్నీ కూడా దేశభక్తికి సంబంధించినవే. దేశభక్తి అంటే కూర్చుని జెండా దగ్గర కూర్చుని ఇలా శాల్యూట్ కొట్టడమే కాదు. మనము హెల్మెట్ పెట్టుకుని స్కూటర్ నడుపుతున్నామా, బెల్ట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తున్నామా, డివైడర్ని దాటకుండా ఉంటున్నామా, రోడ్డు మీద అమ్మాయిని యూటీజింగ్ చేయకుండా ఉంటున్నామా, ప్రతిదీ దేశభక్తికి సంబంధించిందే. దేశభక్తి అంటే సరిహద్దులో కూర్చుని తుపాకీలు పట్టుకుని మనం పాకిస్తాన్ వాడితోనో చైనా వాడితోనో దెబ్బలాడమే కాదు, మన దేశాన్ని అందంగా హాయిగా నిర్మాణం చేసుకోవడం, మెరుగైనటువంటి సమాజ నిర్మాణం చేసుకోవడం కూడా దేశభక్తికి సంబంధించింది. ఆ మధ్య నేను ట్రాఫిక్ మీద ఒక సాంగ్ చేశా, లర్న్ సివిక్ సెన్స్ లీవ్ నాన్ సెన్స్ నో కామన్ సెన్స్ లైఫ్ ఈజ్ న్యూ సెన్స్ Why you drive motor bike without helmet? Why you drive motor bike without helmet? If skid break head go to death bed. Learn civic sense, leave nonsense. No common sense, life is nuisance. While driving, why are talking all the time, sell? While driving, why are talking all the time, sell? If hit life, for to go to jail or hell. Why you not give wait ambulance? Why you not give wait ambulance? It could be sometimes ever dear ones. Why you ignore always seat belt? Any accident, you subtly kick bucket. Life is always very beautiful. Society keeps cool if you are dutiful. మనం అందరం డ్యూటిఫుల్గా ఉంటే మెరుగైనటువంటి సమాజాన్ని మనం సాధించుకోగలుగుతాం. 66వ స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ చెప్తూ, మనందరికీ నైతిక బాధ్యత ఉంది. ఇది కేవలం మీడియా వాళ్ళకి సంబంధించిందో, కేవలం రాజకీయ నాయకులకు సంబంధించిందో, కేవలం టీచర్లకు సంబంధించిందో కాదు.
ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇవాళ పల్లెటూరులో వాళ్ళంతా బాగానే నిజాయితీగానే ఉంటున్నారండి దేశం ఎడల, కానీ పట్టణాల్లో మన పట్టణాలని మనం ఎంత బాగా ఉంచుకుంటున్నాం, ఎంత బాగా ట్రాఫిక్ ఉంచుతున్నాం, మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఎలాగా ఆటో రిక్షాలో ఎలాగా 30 మందిని 40 మంది కూరి మన స్కూళ్ళకి పంపిస్తున్నామంటే రేపు ఏనేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అటువంటి పిల్లల్ని బియ్యం బస్తాలో బియ్యంలాగా కుక్కి కుక్కి ఆటోల్లో పెట్టి పంపుతున్నామంటే ఇది దేశభక్తికి సంబంధించింది కాదా? ఇది కరెక్టా? ఆలోచించండి, మీ పిల్లల్ని చాలా గొప్పగా పెంచండి. అదే అమెరికాలో అయితే పిల్లల్ని ఇలా పంపించరండి, పిల్లలకి హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 66వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో మన బాలల్ని మనం కాపాడుకుంటూ వాళ్ళకి ఆహార భద్రత, విద్యా భద్రత, వైద్య భద్రత, సామాజికమైనటువంటి భద్రత మన పిల్లలకి మనం కలిగిస్తూ మనం అందరం కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. టీవీ నేను ఎప్పుడూ కోరుకున్నట్లుగా మెరుగైన సమాజం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని ఈ స్వరాచన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి టీవీ 1 టీవీ 9 అధినేతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి కళాకారులకి, ఇక్కడికి పనిచేసినటువంటి సాంకేతిక సిబ్బంది అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా 66వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గజల్ శ్రీనివాస్. జై హింద్.